ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని అసెంబ్లీలో ఉన్నప్పుడు కనీసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేని పరిస్థితులు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అదేవిధంగా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారి యొక్క ప్రవర్తన నచ్చక ఆ రోజు అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసి ప్రజల మధ్యకి వెళ్ళి సవాలు చేసి ముఖ్యమంత్రి అయ్యాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ కార్పొరేటర్లు కావాలని కారులు లోపల రానివ్వలేదని ఒక గొడవ సృష్టించి కౌన్సిల్ హాల్లో టైంకి రాకుండా ఉంటే టైంకి వచ్చారని చెప్పడం, ఒక్కొక్కరు విడివిడిగా మాజీ మేయర్ గారు అయితే ఒక రకంగానో మీరేమో మీదేమో ఒక బాట, మాజీ మేయర్ గారు ఒక బాట, మీలోనే యూనిటీ లేదు, మీ మీద విశ్వాసం లేకే మీ మీద నమ్మకం లేకే మీ దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో కౌన్సిల్కి రావటం, అప్పుడు మేయర్ కూడా దించడం కూడా జరిగింది. కౌన్సిల్లో సబ్జెక్టులకు సంబంధించి మాకేదో దోపిడీ చేసేస్తున్నాం అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. దయచేసి కొండబాబుకి చెప్పేది ఏంటంటే అవసరాలు మాకు లేవు, ఒక ఆస్తి దోచుకునే అవసరం కానీ ప్రభుత్వ ఆస్తి కబ్జా చేసే అవసరం కానీ మాకు లేదు. ఒక్కసారి నువ్వు గతంలో అంబేద్కర్ గారు ఆర్డీఓ గారు ఉండగా సీ ఎక్రెడెడ్ ల్యాండ్, మళ్ళీ నీకు ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది, సముద్రం వదిలేసినటువంటి భూమిని నువ్వు దొంగగా పట్టాలు సృష్టించుకుని పాస్బుక్ సృష్టించుకున్నటువంటి వ్యక్తి నువ్వు. గతంలో కూడా నేను ఈ విషయం మీద అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. నీ అదృష్టమో దురదృష్టమో కరోనా రావడం వల్ల అవన్నీ కూడా కొంచెం పక్కన ఉండటం జరిగింది. మరలా నేను మన మాజీ మంత్రి కన్నబాబు గారు కూడా ఈ విషయం మీద ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారిని ఏదైతే నువ్వు ఏటుమొగ పక్కన ఉన్నటువంటి ఈ సీఏ క్రెడిట్ ల్యాండ్ని నువ్వు పట్టాలు సృష్టించుకుని పాస్బుక్ సృష్టించుకున్నావో దాని మీద రీసర్వే చేయమని కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే వాటి సంగతి తెలుస్తాం. మీకు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు జబ్బు ఏమిటి అంటే ఏదన్నా ఒక మంచి పని చేద్దామని ఎదురుకెళ్తే కోర్టుకి వెళ్ళి ఆపుకోవడం మీ యొక్క సంస్కృతి, కానీ తప్పకుండా దీని మీద ఎంక్వైరీ చేయించి సర్వే చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కాకేటపట్ల ప్రజల మీద ఏదో నీకు మోజున్నట్టు మూడో బ్రిడ్జ్ వేయాలని చెప్పేసి నువ్వు అంటం కూడా జరిగింది. ఆ మూడో బ్రిడ్జ్కి సంబంధించి ఎంత స్వార్థంగా అంటే అతని పొలాల్లోంచి వెళ్ళిపోయేలాగా అలైన్మెంట్ చేసి ఆ అలైన్మెంట్ ద్వారా దగ్గర 35 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము, అంటే వైట్ అమౌంట్, ప్రభుత్వ సొమ్ముని కాజేద్దామని కుట్ర పనిడవాడు నువ్వు. నీ ఆస్తిపాస్తులు ఏంటి గతంలో, నువ్వు ఎమ్మెల్యే అయితే నీ ఆస్తిపాస్తులు ఏంటి తెలుసుకో, కావాల్సితే నేను చెప్పంటే నేను చెప్తాను, ధైర్యంగా చెప్తున్నాను. ఈరోజు కాకినాడలో ప్యాకెట్ క్లబ్బులు కానీ గోట్కాలు కానీ అదేవిధంగా ఆయుల దొంగతనాలు కానీ ముఖ్యంగా చెప్తున్నాను, అధికారుల దగ్గర లంచాలు కానీ తీసుకునే సంస్కృతి ఇప్పుడు లేదు. గతంలో నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పోలీసుల దగ్గర రెవెన్యూ దగ్గర అందరి దగ్గర ఎంత లంచాలు గుంజావో నాకు తెలుసు, కాకినాడ పట్టణ ప్రజలకు కూడా తెలుసు. కానీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని ఈ సందర్భంగా కొండబాబుకి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గడప గడప వైఎస్ఆర్ తిరుగుతున్నావు, నువ్వు కూడా రా, ఎక్కడే సమస్యలు చెప్పు, ప్రజల సమస్యలు తీర్చడానికి ముందున్నావు. గతంలో నువ్వు ప్రజల్లో తిరగడానికి భయపడ్డావు, నువ్వు మీ నాయకుడు 2014 ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసిన వాళ్ళు నువ్వు చంద్రబాబు నాయుడు కూడా. ఆ రోజు ప్రజల మధ్యకి వెళ్ళకపోయావు, ఇలా మాలాగా ధైర్యంగా తిరగలేకపోయావు, తిరిగితే ఆ రోజు నువ్వు జుట్టు పట్టుకుని ప్రజలు ఆ రోజు ప్రశ్నించరు నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి, నువ్వు చేస్తున్న పనులు ఏంటని. ఈరోజు ఎస్ మేమందరం పనిచేసాం, మేనిఫెస్టోలో 95% పనులు చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మా మేము ఈ పనులు చేసాం, ఇంకేమైనా కష్టం ఉంటే చెప్పండి అని ధైర్యంగా అడుగుతున్నాం. Please subscribe to AndhrodayamTV.